గేదె దాన్ని ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరడం జరుగుతుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పలు ఎరువుల విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సతీష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం షాప్ యాజమానులు విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై పలువురు రైతుల ఫిర్యాదులతో డీలర్లకు ఎరువుల చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఉత్పత్తులను విక్రయించిన స్టాక్ పెట్టిన ఎరువుల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. రైతులందరూ లైసెన్స్ డీలర్ వద్ద మాత్రమే ఎరువులు విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేయాలన్నారు. తప్పనిసరిగా బిల్లు రసీదు పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కావేరి, ఎరువుల విత్తనాల డీలర్ శ్రీనివాస్ గౌడ్, రంజిత్ గౌడ్, వడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. చిత్తూరు